ప్రజలందరికీ తాగునీరు సరఫరానే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు చేపట్టిన మిషన్ భగీరథను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా సంజీవన్ రావుపేటలో కలుషిత నీటితో ఇద్దరు మృతి చెందడంతో పాటు యాభై మంది అస్వస్థతకు గురైన విషయాన్ని కేటీఆర్ ఎక్స్ లో పంచుకున్నారు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న కేటీఆర్ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మంచినీరు అందుబాటులో లేకపోవడం వల్లే స్థానికులు బావినీరు తాగారని భగీరథ నీళ్లు సర్కార్ ఇచ్చి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు కృష్ణా గోదావరి జలాలను శుద్ది చేసి తాగునీరిచ్చే మిషన్ భగీరథ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతోందని పేర్కొన్నారు రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు